వాడికి శుభం చేకూర్చు. వాడు తప్పు చేస్తుంటే శిక్ష పడుతుంది, పడాలి, అదే న్యాయం. చట్టం ముందు జడ్జి అయినా జడ్జి కొడుకైనా ఆల్ ఆర్ ఈక్వల్. సాక్ష్యాధారాలు బలంగా ఉండటం వల్ల ప్రాసిక్యూషన్ వారి వాదంతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. నేరం జరిగిన సమయంలో హతుడు, నిందితుడు, వారి స్నేహితులు మందు ప్రభావానికి లోనై ఉన్నారని రుజువైనందున ఈ హత్య పథకం ప్రకారం జరిగింది కాదని, యాదృచ్ఛికంగా జరిగిందని కోర్టు విశ్వసించి నేరస్తుడి వయసు, అతని కుటుంబ నేపథ్యం దృష్టిలో ఉంచుకొని అతనికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బాధపడుతున్నారా బావగారు? గుర్తుందా, ఒకనాడు ఇదే కోర్టు మెట్ల మీద నిన్ను బతిమిలాడా, ప్రాధేయపడ్డాను. బావా, ఎలక్షన్లో నేను అక్రమంగా గెలవలేదు అని తీర్పునివ్వు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అని నీ కాళ్ళ వేళ్లా పడ్డా. అయినా సరే కనికరం చూపించకుండా నేను దోషినని, నా ఎన్నిక చల్లదని తీర్పునిచ్చావు. దాంతో ముఖ్యమంత్రి కుర్చీ అందనంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ నేను పాలిటిక్స్ లో నిలదొక్కుకోవటానికి 6 ఏళ్ళు పట్టింది. పొలిటికల్ లీడర్ పగ పగ ఆరకముందే రగులుకుంటుందని నిరూపించాను. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయి కలెక్టర్ కావలసిన నీ కొడుక్కి 6 ఏళ్ళు శిక్ష వేయించాను. ఆ శిక్ష వాడికి కాదు, నీకు. నేను కొట్టిన దెబ్బకు మందు లేదు, కుళ్ళి కుళ్ళి చాటం తప్ప.